భువనేశ్వర్ గారు మొన్న ఒక జోక్ చెప్పారు, అంటే వాస్తవంగా మీరు జైల్లో ఉన్నప్పటి వరకు ఆమె ఎప్పుడు పబ్లిక్ లో కనబడలేదు, ఎప్పుడు రాలేదు. వారు వచ్చి మాట్లాడారు, కుటుంబం అంతా వచ్చి ఎప్పుడో 30 ఏళ్ల క్రితం మీరు ఒక చీర కొన్నారని పట్టించుకోలేదని. సో ఆయన ప్రజలకి అంకితం, నా మాకు రెండోసారి, అంటే మీరు చీర కొండం కూడా గుర్తుండదు. ఏమి లేదు, నేను ఎప్పుడు ఫ్యామిలీని పట్టించుకోవాలి. నేను చేసింది ఒకే పని, ఆ పని కూడా మా ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. నా మీద కానీ రాజకీయం పైన కానీ ఆధారపడకూడదని 32-33 సంవత్సరాల కంటే ముందు హెరిటేజ్ అంతవరకు కూడా ఉన్నాయి బిజినెస్ ఆ కంపెనీ పెట్టినాక 1 ఇయర్లో నేను ఫైనాన్స్ అండ్ రెవెన్యూ మినిస్టర్ అయ్యాను. అప్పుడు మా మిస్సెస్ని పిలిచి, ఈరోజు నువ్వు వెళ్ళు, నేను కాపాడుకో, ఇది భవిష్యత్తుకి మీకు కానీ ఫ్యామిలీకి కానీ పిల్లలకు కానీ ఆధారంగా ఉంటుంది, లైవ్లీహుడ్. ఆ రోజు నుంచి 32 సంవత్సరాలు వెళ్తానే ఉంటాను. తర్వాత పిల్లలు వచ్చారు, వాళ్ళు చదువు అంత అయినా, దట్ ఈస్ ది కమిట్మెంట్ టు యర్ హెల్త్. నేను ఆవిడ ఒక ముఖ్యమంత్రి ఈరోజు డాటర్, ఎన్టీ రామారావు గారు డాటర్, ఒక ముఖ్యమంత్రి భార్య సత్యమణి. ఇన్నేళ్లలో 22 ఏళ్ళు మేము అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఎక్కడైనా ఒక ఫంక్షన్కి రావాలి, ఎక్కడన్నా అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా ఫేవర్ చేయడం కానీ ఇంటర్ఫేర్ కావాలి ఎక్కడది. ప్రోటోకాల్ కూడా వచ్చేది కాదు. నేను పిలిచిన నాకేం పని అండి, మీ పని మీరు చేసుకోండి. నేను ఒకసారి సమాధానం చెప్పుకోలేక బాధపడేవాడిని. ప్రైమ్ మినిస్టర్ వైఫ్ వచ్చినప్పుడు, ప్రెసిడెంట్ వైఫ్ వచ్చినప్పుడు, ఏంటండి మీ అమ్మ మీ మిస్సెస్ రాలేదంటే నేను వెళ్ళిన పని ఉంది, గవర్నర్స్ పిలిచినప్పుడు డిన్నర్లకు టీకి వచ్చేది కాదు, డిన్నర్కి ఇక్కడ వచ్చేది. ఒక వెంకటేశ్వర స్వామికి తలంబ్రా పట్టు వస్త్రాలు అప్పుడే ఎప్పుడైనా కనపడేది. ఒకేసారి వచ్చేది, ఒక్కసారి సీఎం అయినప్పుడు స్వేరింగ్ ఇన్ సెలబ్రిటీ, ఎప్పుడు కనపడేది. అంత డిసిప్లిన్ పెట్టుకున్న ఫ్యామిలీని కూడా రోడ్డు మీద రాగలిగారంటే అది సో. ఈ వారం రోజుల ప్రచారం టైం సరిపోద్ది అనుకున్నారా? మీరు ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూటమికి? ఎప్పుడు కూడా టైం అనేది మన చేతల్లో ఉండేది కాదు. ఎలక్షన్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఎంత సమర్థవంతంగా పనిచేయగలుగుతాం లాస్ట్ మూమెంట్ వరకు చేయడం, అది చేస్తుందని నేను భావిస్తున్నా. అందుకే మీ ఇంటర్వ్యూ కూడా లైట్లో పెట్టుకున్నాం. ఇక్కడి నుంచి రెండోది, ప్రజల్లో చాలా మార్పు